गुड मॉर्निंग स्टूडेंट्स इवाला मनम पावर सिस्टम्स 2 सब्जेक्ट लो यूनिट 4 डिस्कस चेसुकुंदाम ओकेना एंड इन दिस चैप्टर द वेटेज ऑफ मार्क्स इज 13 ओके यूनिट 4 केबल्स लो मनकी 13 मार्क्स की क्वेश्चंस वस्तायी सो ई 13 मार्क्स एट्ला वस्तुंदंटे ओक स्मॉल आंसर क्वेश्चन ओक लॉन्ग आंसर क्वेश्चन वस्तुंदी ओकेना సో మీరు ప్రిపేర్ అవ్వటానికి ఏ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే వీటిని మనం అచీవ్ చేసుకొని రాయగలం అనేది మనం ఈ చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికి 13 మార్క్స్ ఒక స్మాల్ ఆన్సర్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి కేబుల్స్ నుంచి ఓకే సో దీంట్లో అంతా కంప్లీట్ థియరీ అమ్మ సో మీకు ఏంటంటే ప్రాబ్లమాటిక్ పార్ట్ అనేది ఏంటంటే జస్ట్ రెసిస్టెన్స్ మీద ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఒక 2-3 ప్రాబ్లమ్స్ చిన్నవి వస్తాయి సో మీకు ఏంటంటే దీన్ని ఈజీగా మీరు థియరీ పార్ట్ కాబట్టి ఫిగర్స్ కన్స్ట్రక్షన్స్ కనుక కేబుల్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు కొంచెం ఫిగర్ అనేది కరెక్ట్గా డ్రా చేయగలిగితే మీకు మార్క్స్ అనేవి ఫుల్గా వస్తాయి అన్నమాట సో ఇది థియరీ పార్ట్ కాబట్టి మీకు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సిలబస్ ఇన్ దిస్ చాప్టర్ ఓకే సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేది మనము మనకి కేబుల్స్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనము అండర్ గ్రౌండ్ అంటే మన ఎర్త్కి బిలోలో మనము వైర్స్ని కనుక కనెక్ట్ చేస్తే దాన్ని అండర్ గ్రౌండ్ అంటాము సో అండర్ గ్రౌండ్ ట్రాన్స్మిషన్ అండ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవి 2 టైప్స్లో మనం ట్రాన్స్మిట్ చేస్తాము అండర్ గ్రౌండ్ అండ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ ఓవర్ హెడ్ అంటే మనం లాస్ట్ చాప్టర్లో 3rd చాప్టర్లో డిస్కస్ చేసుకున్నట్లుగా పోల్స్ ఉండి పోల్స్కి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దానిపైన మనం కేబుల్స్ని ట్రాన్స్మిట్ చేస్తే అది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ అలాగే అండర్ గ్రౌండ్ అంటే ఎర్త్ లోపల మనము వైర్స్ని ట్రాన్స్మిట్ చేసే అంటే ఎర్త్ మనం కొంచెం వైర్స్ని లోపలికి డిప్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు కేబుల్స్ని అలా వేస్తామన్నమాట సో దాన్ని అండర్ గ్రౌండ్ అంటారు సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఎట్లా ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ఓవర్ హెడ్ లైన్స్ అండ్ అండర్ గ్రౌండ్ లైన్స్ అండ్ వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ కేబుల్స్ కేబుల్స్లో ఇప్పుడు మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఒక కేబుల్లో ఇప్పుడు పవర్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఎలా ట్రాన్స్మిట్ చేయాలో చెప్పుకున్నాము అండ్ మనకి ఆ కండక్టర్ అండ్ అలాగే ఇన్సులేషన్ దాని పైన ఉండే ఇన్సులేషన్ని కలిపి మనం కేబుల్ అంటాము సో మనము కరెంటు ఫ్లో అవుతున్న దానికి సమ్ ప్రొటెక్షన్ ఇస్తాము ఆ ప్రొటెక్షన్ని ఆ వైర్ని దాని మొత్తాన్ని కేబుల్ అని డిసైడ్ చేస్తాం ఆ కేబుల్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైప్స్ ఎట్లా ఉంటాయి అవి డిపెండింగ్ అపాన్ వోల్టేజ్ రేటింగ్స్ తోటి మనం ఎలా యూజ్ చేస్తాము ఓకేనా ఆ కేబుల్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాము అండ్ అలాగే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ దాంట్లో కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది క్లాసిఫికేషన్ కన్స్ట్రక్షన్ ఇవి రెండు మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం అండ్ వన్ మోర్ థింగ్ ఇన్ ద చాప్టర్ ఈజ్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్ దట్ ఈస్ దెర్ ఆర్ అన్ ఈక్వేషన్ ఫర్ ది ఇన్సులేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ కేబుల్ ఈ టాపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఈ క్వశ్చన్ రిపీటెడ్గా చాలాసార్లు వచ్చింది సో మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఇదంతా థీరీస్ టాపిక్కే ఓన్లీ ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో ఇన్సులేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కేబుల్ ఒక్కటే చిన్న డెరివేషన్ ఉంటుంది సో ఆ డెరివేషన్ బేస్ చేసుకొని సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో ఈ పార్ట్ అనేది మ్యాక్సిమం ఎక్కువ అడుగుతున్నారు ఇన్ ఇవి ఈ క్వశ్చన్స్ కూడా అడిగితే ఈ క్వశ్చన్స్ బట్ ఈ చాప్టర్లో కొంచెం డెరివేషన్ ఉండి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటమ్మా అంటే దేర్ ఆర్ ది ఈక్వేషన్ ఫర్ ది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఈ కేబుల్ ఓకేనా ఈ 2 టాపిక్స్ అన్నమాట ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఛాన్స్ ఉంటుంది రావడానికి మీకు ఎక్స్టర్నల్లో సో కొంచెం జాగ్రత్తగా వినండి ఓకే ఫస్ట్ మనం కేబుల్ ఓకే కేబుల్స్లో మనకి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అండ్ ఓవర్ హెడ్ కేబుల్స్ అని 2 టైప్స్ ఉంటాయని చెప్పాను సో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైనా మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ప్రాబ్లం అవుతుంది అక్కడ మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లో కేబుల్ని ప్లేస్ చేయడం కష్టము అలాంటి ఏరియాస్లో మనము అండర్ గ్రౌండ్ కేబుల్స్ని యూజ్ చేస్తాము ఓకేనా ఎర్త్కి కింద మనము వైర్స్ని ప్లేస్ చేసి ట్రావెల్ చేపిస్తాం పవర్ని ఓకేనా సో దాన్ని అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంటాము సో ఎందుకు మనకి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంటే ఏంటంటే దానికి
మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్కి అండ్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్మిషన్ లైన్స్కి కంపారిజన్ చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రౌండ్కి మనకి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కూడా కావాలి. ఓకే, సో కేబుల్స్కి మనకి ఇన్సులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్సులేషన్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేయాలి అంటే మనకి మనకి మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది దానికి కండక్టర్కి ఎక్కువ ఉండాలి. అండ్ అలాగే ఎయిర్ తోటి మనకి ఏంటంటే ట్రావెల్ అవుతున్నప్పుడు, కరెంట్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఎయిర్ తోటి మనకి ఎయిర్లో మనకి నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. సో అవి రియాక్షన్స్ జరిగి ప్రాబ్లం రాకుండా ఉండటానికి. అండ్ అలాగే మాయిశ్చర్ అండ్ మనకి వాటర్ పడ్డప్పుడు కానీ ఆ వాటర్ అనేది కేబుల్ లోపలికి ఇంజెక్ట్ అవ్వకుండా ఉండటానికి సో మనం ఇన్సులేషన్ అనేది ప్లేస్ చేస్తాం. మనకి ఇన్సులేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ది ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, ఒక కండక్టర్లో మనం కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్పుకున్నాము. సో ఆ కరెంట్ మనకి ఆ లోపల ఇన్సైడే ఫ్లో అవ్వాలి, అది అవుట్ సైడ్కి రాకూడదంటే మనము ప్రాపర్ ఇన్సులేషన్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ అది కూడా వోల్టేజ్ రేంజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనము వోల్టేజ్ రేంజ్కి తగ్గట్టుగా ఆ ఇన్సులేషన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మనకి దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది పెరిగిపోతుంది. మనం ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్లో ట్రాన్స్మిట్ చేయాలి అంటే దానికి తగ్గట్టు దానికి కాస్ట్ అనేది కూడా పెరిగిపోతుంది. యాజ్ డిపెండింగ్ అపాన్ ది వోల్టేజ్ లెవెల్స్ ఇట్ ఇంక్రీజెస్ ది కాస్ట్ ఆఫ్ ద ఇన్సులేషన్. ఓకే, సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం ప్రాపర్గా చూసుకోవాలి. కాబట్టి ఫర్ లో వోల్టేజ్ అండ్ మీడియం వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్కి ఇవి మెయిన్ యూస్ చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కేబుల్. ఓకే, జనరల్లీ ఏ కేబుల్ మస్ట్ సాటిస్ఫై ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. ఓకే, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? మనం ఒక కేబుల్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని లోపల మనకి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ మనకు ఉండాలి, దాని కండిషన్ అనేది ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద కండక్టర్. మనకి జనరల్గా కండక్టర్ యూజ్ చేసే కేబుల్ వచ్చేటప్పటికి మనం మ్యాక్సిమం కాపర్ ఆర్ అల్యూమినియం ఇవి రెండు మాత్రమే మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే దాని యొక్క మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మనము కండక్టర్కి మెటీరియల్ యూజ్ చేసేది కాపర్ ఆర్ అల్యూమినియం అన్నమాట. సో ద కండక్టర్ యూజ్ ఇన్ ద కేబుల్ షుడ్ హ్యావ్ టెన్త్ స్ట్రెండెడ్ కాపర్ ఆర్ హై కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం. ఏదైనా కానీ మనం యూజ్ చేయొచ్చు, అదర్ కాపర్ ఆర్ అల్యూమినియం. అండ్ అలాగే కండక్టర్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అండ్ క్యారీ మోర్ కరెంట్. అది మనకి ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీడియం రేంజ్ ట్రాన్స్మిషన్ లైన్లో వాడే కండక్టర్ అయినా సరే, అది కొన్ని కొన్ని కండిషన్స్లో మనం వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అటువంటి కండిషన్స్లో కూడా అది సాటిస్ఫై చేసే విధంగా ఉండాలన్నమాట. అండ్ అలాగే కండక్టర్ షుడ్ క్యారీ ది డిజైర్డ్ లోడ్ కరెంట్ వితౌట్ ఓవర్ హీటింగ్ అండ్ వోల్టేజ్ డ్రాప్. అండ్ ఓవర్ హీటింగ్ అవ్వకుండా అండ్ వోల్టేజ్ డ్రాప్ అనేది జరగకుండా అది మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఉండే కండక్టర్స్ని మనం యూజ్ చేయాలి అక్కడ. అండ్ అలాగే ద కేబుల్ షుడ్ హ్యావ్ ప్రాపర్ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ మెటీరియల్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు గివ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ. అంటే కేబుల్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం, మనము కండక్టర్ ఉంటుంది, కండక్టర్ పైన మనం ఇన్సులేషన్ చేస్తాము, ఆ ఇన్సులేషన్ చేసిన టోటల్ మొత్తాన్ని కలిపి ఒక కేబుల్ అనుకుంటాం. సో ఆ కేబుల్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్ అనేది కరెక్ట్, అంటే మనకి మెకానికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, అది ఎటువంటి కండిషన్స్లో అయినా ఫ్లెక్సిబిలిటీగా ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ అలాగే దాని సరౌండింగ్స్లో చేసే ఇన్సులేషన్ మెటీరియల్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేదు అంటే కేబుల్ అనేది ఇంకా నథింగ్ అన్నమాట. సో మనము ట్రావెలింగ్ చేసే, మనం హై వోల్టేజ్ కనుక ట్రావెలింగ్ చేసినప్పుడు దా కేబుల్ అనేది మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా లేదు అంటే సో మెనీ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ వస్తాయి మనకు అక్కడ. సో అందుకని సో ఒక కేబుల్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అ ప్రాపర్ కండక్టర్ మెటీరియల్ యూజ్ చేయాలి. అండ్ అలాగే ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ఉండాలి. సో ప్రాపర్ కండక్టర్ మెటీరియల్ అంటే మనం ఏమేమి యూజ్ చేస్తాం, మ్యాక్సిమం కాపర్ అండ్ అల్యూమినియం. అండ్ అలాగే ఇన్సులేషన్ అనేది మెయింటైన్ చేయాలి ప్రాపర్గా అంటే దానికి ఎలా ఉండాలి, సో అది మెకానికల్లీ స్ట్రెంగ్త్గా ఉండాలన్నమాట. సో ఈ కండిషన్స్ చూసుకొని మనం కేబుల్ని కన్స్ట్రక్షన్ చేస్తాం. అండ్ అలాగే ఇట్ షుడ్ బి కవర్డ్ విత్ మెకానికల్ ప్రొటెక్షన్. ఓకే, అండ్ దానికి మనం ఇంకా దానికి ప్రొటెక్షన్ కూడా మనం ప్లేస్ చేస్తాం. ఒక కేబుల్కి మనం కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఇవి మనకి కావాల్సిన నీడ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ది కేబుల్. ఓకే, ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఆఫ్ కేబుల్స్ ఆర్ ద ఫస్ట్ వన్ ఈజ్ హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకి కంపల్సరీ ఉండాలమ్మా.
సో చెప్పాను కదా ఇన్సులేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్మిషన్లో కండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ని మనకి బయటికి లీక్ అవ్వకుండా ఇన్సులేషన్ అనేది ఒక ఒక మనకి స్టిక్ ఒక వాల్ లాగా ఉంటుందన్నమాట. సో అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ ప్రాపర్టీస్ని అది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఓకే, దానికి హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఉండాలి అండ్ హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉండాలి, గుడ్ మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ బీయింగ్ ఎకనామికల్, నాన్ ఇన్ఫ్లేమబుల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్, రీజనబుల్లీ లాంగ్ లైఫ్, అన్ఎఫెక్టెడ్ బై కెమికల్స్. ఇవన్నీ మనకి జనరల్ థింగ్స్ తెలిసినవే. ఒక కేబుల్ ఉండాలి అంటే అది ఫైర్కి మనకి ఇప్పుడు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైర్ వచ్చినా అది మెల్ట్ అవ్వకుండా ఉండాలి అండ్ అలాగే వాటర్ డ్రాప్స్ దానిపైన పడ్డా దానిలో మాయిశ్చర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండాలి అండ్ అలాగే లాంగ్ టైం దాని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండాలి అండ్ ఇట్స్ వెరీ మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే విధంగా ఉండాలి. సో మనం ఏంటంటే అన్ని కండిషన్స్ చూసుకోవాలి. సో మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చేటట్టు అండ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి, డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి అండ్ లీకేజ్ అవ్వకుండా, ఐ మీన్ బయటికి మనకి ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంటేనే మన అది కరెంట్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది అండ్ మెకానికల్ స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ బీయింగ్ ఎకనామికల్. జనరల్గా నార్మల్గా మీరు థింక్ చేయండి, ఇవి మనకి ఒకటి మనం ఏదైనా సరే బయట జనరల్గా ఒకటి కొనుక్కుంటున్నాము అంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చూస్తాము, అది తక్కువ కాస్ట్లో రావాలి అండ్ అలాగే దానికి లైఫ్ టైం అనేది ఉండాలి అండ్ అలాగే అది మనము ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బౌల్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే అది హీట్ చేసినా మెల్ట్ అవ్వకుండా ఉండేలా ఉండాలి అండ్ ఎక్కువసార్లు హీట్ చేసినా కానీ అది స్ట్రాంగ్గా ఉండాలి, అది పాడవకుండా ఉండే విధంగా చూసుకోవాలని మనం ఎలా అయితే అనుకుంటామో. సో దట్స్ ద థింగ్ వి యూజ్ ఇన్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ మెయిన్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఆఫ్ కేబుల్స్. ఓకేనా, హై ఇన్సులేషన్ అండ్ హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్, గుడ్ మెకానికల్ అండ్ బీయింగ్ ఎకనామికల్, నాన్ ఇన్ఫ్లేమబుల్, ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్ అండ్ రీజనబుల్లీ లాంగ్ లైఫ్ అండ్ అన్ఎఫెక్టెడ్ బై కెమికల్స్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఫర్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఓకే యూస్డ్ ఇన్ ది కేబుల్స్. సో ఇవి 3 మార్క్స్ క్వశ్చన్ కింద మీకు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం బిఫోర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కేబుల్స్, ఇవన్నీ మనకి స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఫర్ కేబుల్స్. మనము ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పుకున్నాం అంటే ఇందాక వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ చెప్పుకున్నాము. ఓకే, ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము, ఇన్సులేటింగ్ మెటీరియల్ మనం కేబుల్ని డిజైన్ చేసుకోవడానికి మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేస్తాము, రబ్బర్, వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అండ్ ఇంపిగ్రనేటెడ్ పేపర్ అండ్ పాలీవినైల్ క్లోరైడ్ అండ్ వార్నిష్డ్ ఫ్యాబ్రిక్. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ది కేబుల్ అన్నమాట. ఓకేనా, సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ది కంపారిజన్ బిట్వీన్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ అండర్గ్రౌండ్ కేబుల్స్. ఓకే, సో మనము ఓవర్ హెడ్ లైన్స్ అండ్ అండర్గ్రౌండ్ లైన్స్ ఇవి రెండిటిల్లో మనం కొన్ని కండిషన్స్ తీసుకుంటాము, వాటిల్లో ఏది బెటర్ అనేది మనం ఇక్కడ కంపారిజన్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ తీసుకున్నట్లయితే ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనకి ఎలా ఉంటుంది, ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఇన్ కేస్ మనకి కొన్ని చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాము, వైర్లు తెగి పడిపోయి ఎలక్ట్రిక్ షాక్ వచ్చి చాలామంది ఇదవుతున్నారు అని చెప్పి మనం న్యూస్లో అలా చూస్తాం. అంటే ఏంటంటే మనకి పబ్లిక్ సేఫ్టీ అనేది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో చాలా తక్కువ ఉంటుంది అండ్ అండర్గ్రౌండ్ కేబుల్స్లో వచ్చేటప్పటికి అండర్గ్రౌండ్ కేబుల్స్లో ఏంటంటే ఏదన్నా వైర్ మనకి డ్యామేజ్ అయ్యి అది బ్రేక్ అయినా కానీ సో ఎర్త్ అనేది మనకి కరెంట్ని అది అబ్జర్వ్ చేసుకుంటే కానీ మనకి పైకి అనేది పైన మన నడిచే మనుషులకు కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో అండ్ ఇనీషియల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇనీషియల్గా మనం కాస్ట్ ప్లేస్ చేస్తే పోల్స్కి ప్లేస్ చేస్తాము. ఓకేనా, పోల్స్ క్రాస్ ఆర్మ్స్ ప్లేస్ చేస్తాము. సో కంపేర్ టు మనకి ఓవర్ హెడ్ అండర్గ్రౌండ్ కేబుల్స్ తోటి కంపారిజన్ చేసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ అనేది ఇనీషియల్గా కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, అండ్ అండర్గ్రౌండ్ కేబుల్స్కి ఏం చేయాలంటే మనం చాలా ఎర్త్ లోపల ట్రాన్స్మిట్ చేయాలి అంటే దానికి రిక్వైర్మెంట్స్ మనం చాలా తీసుకోవాలి. సో మనకి మ్యాన్ పవర్ అనేది ఎక్కువ కావాలి. సో దాన్ని ఎర్త్లో బాగా డిప్ చేసి దాన్ని అక్కడ ప్లేస్ చేసి మనము లోపల ఇంకా అదొక అండర్గ్రౌండ్గా మనం ఒక కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి అంటే ఇనీషియల్గా కాస్ట్ మ్యాన్ పవర్ అనేది ఎక్కువ కావాలి. ఓకే, సో ఇనీషియల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో లెస్ అండ్ అండర్గ్రౌండ్ కేబుల్స్లో వచ్చేటప్పటికి మోర్గా ఉంటుంది. అండ్ అలాగే మెయింటెనెన్స్ కాస్ట్,
మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనము మెయింటెనెన్స్ మనకి ఇప్పుడు చెప్పాం కదా క్రాస్ ఆర్మ్స్ అవి మనకి బయట ఉంటాయి ఓకేనా. సో బయట ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ అట్మాస్ఫియర్లో చాలా డిస్టర్బెన్సెస్ అక్కడ అవుతుంటాయి. సో థండర్స్ వస్తుంటాయి, ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ మెయింటెనెన్స్ దాన్ని ఎప్పటికప్పుడు మనము మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి డ్యూ టు ది టెంపరేచర్ కండిషన్స్ కానీ. సో ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్స్లో వచ్చేటప్పటికి ఇటువంటి ఎఫెక్ట్ ఉండదు. వన్స్ మనం కన్స్ట్రక్షన్ చేసి వదిలేసామనుకోండి, సో దానికి మెయింటెనెన్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ తక్కువ ఉంటుంది అన్నమాట అండర్ గ్రౌండ్ హబ్స్లో. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫాల్ట్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫాల్ట్స్ ఫాల్ట్స్ అక్కడ అవ్వడం అనేది మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో కొంచెం ఎక్కువ జరుగుతుంది కంపేర్ టు అండర్ గ్రౌండ్ కేబుల్స్. అండర్ గ్రౌండ్ కేబుల్స్లో మనకి ఫాల్ట్స్ అక్కడ అవ్వడం అనేది రేర్ కేసెస్లో అక్కడ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్సిడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకున్నట్లయితే సో దాని నుంచి మనకి ఎక్కువ మోర్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్లో మనకి తక్కువ ఉంటాయి అన్నమాట. సో వోల్టేజ్ డ్రాప్ అనేది కూడా ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనకి ఎక్కువ ఉంటుంది, సో అండర్ గ్రౌండ్ కేబుల్స్లో తక్కువ ఉంటుంది. సో ఎందుకు ఈ కంపారిజన్స్ మనకి అంటే ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్కి వాట్ ఈస్ ద వేరియేషన్ అనేది తెలుసుకోవడం కోసం ఓకేనా. సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అపీరెన్స్. అపీరెన్స్ అనేది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో నాట్ గుడ్ అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్లో గుడ్. ఎందుకు నాట్ గుడ్ గుడ్ అంటే మీకు ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం బయట చూస్తుంటాము కేబుల్స్ అన్నీ ఒక పోల్ కింద చాలా చాలా వేసేసి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ ట్రాన్స్మిట్ చేస్తున్నట్టు మనకి కనపడుతుంది. సో అందుకని సీయింగ్ ఈజ్ నాట్ గుడ్. అండర్ గ్రౌండ్ కేబుల్స్లో అనుకోండి వన్స్ లోపల మనం కన్స్ట్రక్షన్ చేసి అంతా ప్లేస్ చేసి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసిన తర్వాత మనకి ఇంకా బయటకంటూ ఒకటి కూడా ఏం కనపడదు, అక్కడ చూడటానికి మనకి నీట్గా అనిపిస్తుంది. సో అపీరెన్స్ అనేది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో కంపేర్ టు అండర్ గ్రౌండ్ ఇట్స్ నాట్ గుడ్ అండ్ అండ్ ఫర్ అండర్ గ్రౌండ్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఫాల్ట్ లొకేషన్ అండ్ రిపేర్స్. ఇప్పుడు మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఫాల్ట్ ఎక్కడైంది అనేది మనం చూసినా మనకి అర్థమైపోయింది. సో మనకి అంటే బయట చూడటం అని కాదు మనకి ఎక్కడ అర్థం ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏ ప్లేస్లో అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మనకున్న ఆపరేటర్స్ ద్వారా. సో అండర్ గ్రౌండ్ సిస్టమ్స్లో ఫాల్ట్ లొకేషన్ అనే రిపేర్ అనేది చాలా కష్టం. ఇప్పుడు వన్స్ రిపేర్ అవ్వకుండా ఉన్నంతసేపు అండర్ గ్రౌండ్ కేబుల్స్ బెటరే. ఇప్పుడు వన్స్ రిపేర్ చేయాలి అంటే మళ్ళీ అదంతా డిక్ చేసి మళ్ళీ అది ఎక్కడ కన్స్ట్రక్షన్ అయింది మళ్ళీ అవన్నీ తీసేసి ఆ పైన ఆల్రెడీ మనం ఏదో ఒకటి ప్లేస్ చేసి ఉంటాము అవన్నీ మళ్ళీ తీసేసి. సో మనకి ఏంటంటే డిఫికల్ట్ ప్రాసెస్ ఫర్ ద ఫాల్ట్ లొకేషన్ అండ్ రిపేర్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఈజ్ ద డిఫికల్ట్ ప్రాసెస్. అండ్ ఛార్జింగ్ కరెంట్ అనేది మనకి సో మన కెపాసిటెన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఛార్జింగ్ కరెంట్ అనేది అక్కడ అవుతుంది. సో అది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో అనేది లెస్గా ఉంటుంది కంపేర్ టు ఓవర్ హెడ్ సారీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనమాట. అండ్ జాయింటింగ్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ అనేవి మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఈజీ. ఇప్పుడు మనము ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మనకి హౌస్ పర్పస్కి సప్లై కావాలి అంటే జాయింట్ అనేవి తీసుకొని మనం అక్కడ నుంచి ఎక్కడ ఎక్కడైనా సరే మనకి దగ్గరలో ఏదైతే పోల్స్ టవర్స్ దగ్గర ఉంటాయో అక్కడ మనం జాయింట్ తీసుకొని మనకి హౌస్కి మనం పవర్ని సప్లై చేసుకోగలుగుతాం. అదే అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనుకోండి అది ఎక్కడ ఉన్నాయి మళ్ళీ అదంతా డిక్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కనెక్షన్ అనేది ఇవ్వాలి అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్కి ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ కంపేర్ టు ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్. కంపారిజన్ లేకపోయినా కానీ మనకి ఓవర్ హెడ్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఫాల్ట్ లొకేషన్ అండ్ రిపేర్స్ అనేవి అండ్ జాయింటింగ్ ఆఫ్ వైర్స్ కేబుల్స్ అనేవి డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట అండర్ గ్రౌండ్ కేబుల్స్లో. అండ్ డ్యామేజ్ డ్యూ టు ఆఫ్ లైట్నింగ్స్ అండ్ థండర్ స్ట్రమ్స్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్స్ అనేవి ఎఫెక్టెడ్ అవుతాయి. సో ఫ్రీ ఫ్రమ్ లైట్నింగ్ ఆఫ్ థండర్స్ అండ్ స్ట్రామ్స్ ఫర్ ద అండర్ గ్రౌండ్ కేబుల్స్. మనకి ఇది అది అట్మాస్ఫియర్లో ఉంటుంది కాబట్టి సో అట్మాస్ఫియర్లో మనకి ఉండేది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ కాబట్టి సో అవే ఎఫెక్ట్ అవుతాయి. సో అండర్ గ్రౌండ్ అనేది డెప్త్ లోపల ఉంటుంది కాబట్టి సో మనకి అట్మాస్ఫియర్లో ఉండే చేంజెస్ అనేవి మనకి అండర్ గ్రౌండ్లో ఎటువంటి చేంజెస్ ఉండవు అన్నమాట. సో సర్జ్ ఎఫెక్ట్ అనేది కూడా మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఎక్కువ ఉంటుంది సో అండర్ గ్రౌండ్ కేబుల్స్లో తక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్ఫరెన్స్ టు కమ్యూనికేషన్ లైన్స్ అనేవి కాజెస్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ అండ్ నో సచ్ ఛాన్సెస్. అండర్ గ్రౌండ్ కేబుల్స్లో మనకి ఇంటర్ఫరెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్తూ అనుకుంటాం ఒకసారి టెలిఫోన్ వైర్స్ ఇవన్నీ మనకి అన్నీ ఒకసారి క్లమ్జీ ఒకసారి అయిపోయి సో మనకి కమ్యూనికేషన్ లైన్స్ సో అనేవి చేంజ్ చేస్తాం ప్రాబ్లమ్స్ అక్కడ అవ్వడం అనేది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో జరుగుతుంది.
బట్ అండర్గ్రౌండ్ కేబుల్స్లో మనం వన్స్ ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇంకా అక్కడ ఎటువంటి ఇది మనకి ఉండదు కాబట్టి దాని అంతా డిప్ చేసేస్తాం ఎర్త్లో కాబట్టి సో ఛాన్సెస్ అనేవి ఉండవు అన్నమాట అండర్గ్రౌండ్ కేబుల్స్లో అండ్ దీస్ ఆర్ ది కంపారిజన్స్ బిట్వీన్ ది ఓవర్ హెడ్ లైన్స్ అండ్ ది అండర్గ్రౌండ్ కేబుల్స్ ఓకేనా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితో మనం కంపారిజన్ చేస్తున్నాము ఓవర్ హెడ్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ అండర్గ్రౌండ్ లైన్స్ని సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి బెటర్ అనిపిస్తుంది సో మనకి మ్యాక్సిమమ్ ఆఫ్ ది మన ఇండియాలో వచ్చేటప్పటికి మ్యాక్సిమమ్ మనం యూజ్ చేసేది మాత్రం ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్సే మనకి అండర్గ్రౌండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే చెప్పున్నాం కదా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కరెక్ట్ అనిపించిన అండర్గ్రౌండ్ కేబుల్స్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో మనకి చాలా కష్టమవుతుంది సో కన్స్ట్రక్షన్ అనేది సో ఎక్కడైతే మనకి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది పాసిబుల్ అవ్వటం కష్టంగా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో మనం అండర్గ్రౌండ్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తాము సిటీస్లో ఎక్కువ పాపులేటెడ్ ఏరియా ఉండేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మనకి ప్లేస్ లేదు అటువంటి సిచ్యువేషన్స్లో అటువంటి ఏరియాస్లో మనం ఏంటంటే అండర్గ్రౌండ్ని ప్రిఫర్ చేస్తాము ఓకే సో దిస్ థ్యాంక్ యూ ఓకే